దాదాపు ఇంచుమించు సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇచ్చేశారు. ఎంఐఎం కు 5, కాంగ్రెస్ కు 56, బిఆర్ఎస్ కు 48, బీజేపీకి 10 స్థానాలు అంటూ కూడా ఇచ్చేశారు. మరొపక్క వీటన్నిటి కూడా ఆత్మసాక్షి కూడా ఎగ్జిట్ పోల్స్, సిపాక్ ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. కాంగ్రెస్ కు 65, బిఆర్ఎస్ కు 41, బీజేపీకి 4 వస్తున్నాయి. ఇక రాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. వీటికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు 56 ప్లస్ 5, బిఆర్ఎస్ కు 45 ప్లస్ 5, ఇక అదే విధంగా బీజేపీకి 10 ప్లస్ 2, ఎంఐఎం కు 5 ప్లస్ 5 వచ్చే రకంగా ఉన్నాయి. కాంగ్రెస్ కు ఆత్మసాక్షి పోల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 48 నుంచి 51 స్థానాల వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంది. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా మనం చూస్తున్నాము హంగ్ దిశగా కూడా వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి హంగ్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంది. దీనికి సంబంధించి బిఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ కు నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్లు, టఫ్ ఫైట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇండిపెండెంట్ లు కూడా 8 మంది విన్ సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద వీళ్ళందరూ ఏ పార్టీకి వెళ్తారు అన్ని కూడా మరికొన్ని రోజుల్లో మనకు తెలియనుంది. డిసెంబర్ 3కి మాత్రం ఫలితాలు విడుదలైతే అప్పుడు మాత్రమే అధికారికంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో మాత్రం మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే చూసుకున్నట్లయితే ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రెజెంట్ చేస్తున్నాం. సిపాక్ ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ కి 65, బిఆర్ఎస్ కు 41, బీజేపీకి 4, ఇతరులకు ఇండిపెండెంట్లకు 8 రాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం. దీనికి సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ కు 61, బిఆర్ఎస్ కు 50, బీజేపీకి 12, ఇతరులకు 4 ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ లో. వాటికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు 51 దాకా, బీఆర్ఎస్ కు 63 వరకు, బీజేపీకి 7 స్థానాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి కాంగ్రెస్ కు 56, బీఆర్ఎస్ కు 48, బీజేపీకి 10, ఎంఐఎం కు 5 స్థానాలు వచ్చేటట్టుంది. మొత్తం మీద సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే హంగ్ వస్తుందంటూ కూడా ఇచ్చేశారు. సో మొత్తం మీద అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. తెలంగాణ పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మెజారిటీ సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ జరిగినట్లు చూపిస్తున్నాయి. కొన్ని సర్వేలో బీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తే మరికొన్నింటిలో కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు వస్తాయని చెబుతున్నారు. సో ఇప్పుడు మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాము వివిధ ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం సిఎన్ఎన్ లో కూడా చూస్తే కాంగ్రెస్ కి 56, బీఆర్ఎస్ కు 48, బీజేపీకి 10, ఎంఐఎం కు 5 స్థానాలు వచ్చాయి. హంగ దిశగా సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ అయితే మనకు చూపిస్తున్నాయి. ఇక సిపాక్ ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి చూస్తే ముందుగా ఇక్కడ కాంగ్రెస్ కు 65, బీఆర్ఎస్ కు 41, బీజేపీ 4, ఇండిపెండెన్స్ కి 9, రాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. వీటికి సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ కు 56 నుంచి ఇంకా 5 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కనిపిస్తున్నాయి.
తెలంగాణ పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మెజారిటీ సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ జరిగినట్లు చూపిస్తున్నాయి. కొన్ని సర్వేలో బీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తే మరికొన్నింటిలో కాంగ్రెస్ కు అత్యధికంగా స్థానాలు వస్తాయని చెబుతున్నారు. మొత్తం మీద అయితే నగరంలో చాలా నియోజకవర్గాలలో కూడా తక్కువ పోలింగ్ నమోదైనప్పటికీ కూడా అయినా కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ప్రకారం అయితే ఎగ్జిట్ పోల్స్ విడుదలవ్వగానే కూడా ఎక్కువగా హంగ దిశగా వెళ్లే యోచనలో ఉన్నట్టు మనకి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కనిపిస్తుంది. సిపాక్ అదేవిధంగా సిఎన్ఎన్ అదే విధంగా న్యూస్ 18 ఆత్మసాక్షి ఇలాంటి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అధికారికంగా ఇప్పుడు మనకు ఇచ్చేశారు. రాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు 56 నుంచి 61 స్థానాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు ఇస్తున్నారు. ఆత్మసాక్షికి మాత్రం ఎగ్జిట్ పోల్స్ లో ఇక్కడ కాంగ్రెస్ కి 48 నుంచి 51 స్థానాలు వస్తాయంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోపక్క సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు ఇక్కడ దాదాపుగా 56 నుంచి 57 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు ఇస్తున్నారు. ఇక మరోపక్క హంగ దిశగా సిఎన్ఎన్ వెళ్తుందంటూ కూడా ఈ రకంగా అయితే ఇచ్చేసారు. ఇక బీఆర్ఎస్ కు సంబంధించి కూడా